గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎంగా తొలిసారి కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు, ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. విద్యాశాఖపై లోకేష్ సమీక్ష, డ్రాప్అవుట్స్, మౌలిక సదుపాయాలపై సమీక్ష. కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్, బీఆర్ఎస్ అధినేత బెదిరించే ధోరణి సరికాదన్న నేతలు, విచారణకు ముందుకు సాగకుండా వ్యవహరించొద్దని సూచన. ఢిల్లీలో నీటి సంక్షోభం, నీటి కొరత తీర్చేందుకు అన్ని చర్యలు చేపట్టామన్న అతీష్. ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం, అదుపు తప్పి లోయలో పడ్డ టెంపో వాహనం, 10 మంది మృతి. తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకునే బోనాలకు సమయం దగ్గర పడింది. తెలంగాణ ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో బోనాలు ఒకటి. జూలై 7న ఆషాఢమాసం మొదటి ఆదివారం నుండి షురూ కానుంది. ఆ రోజు నుంచే హైదరాబాద్ మహానగరంలో బోనాల సంబరం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో బోనాల జాతరపై మంత్రులు పొన్న ప్రభాకర్, కొండ సురేఖ సమీక్ష నిర్వహించారు. జూబ్లీహిల్స్లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఆషాఢమాసం బోనాల జాతరపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డెప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఆషాఢమాసం బోనాల జాతరను విజయవంతం చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, శాంతి భద్రతలు, దేవాలయాల వద్ద భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. కేసీఆర్ పేరును ప్రభుత్వం బదనాం చేస్తుందనడంలో ఎలాంటి అర్థం లేదని అన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. అన్నీ చేసింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు. అన్ని శాఖల్లో తాము చెప్పిందే వేదం కదా అని అన్నారు. ఇప్పుడు విచారణలో పేరు రాగానే కేసీఆర్ ఇబ్బంది పడుతున్నారన్న ఆయన, బీఆర్ఎస్ హయాంలో మంత్రులు చేసింది ఏముందని ఆయన నిలదీశారు. విచారణ ముందుకు సాగకుండా చేసే పని చేయొద్దని సూచనలు చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలని విచారణకు ఆదేశించామని, ఎవరినో నిందితులుగా చేయడానికి కాదని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. ఎవరైనా వాటి మీద కనుక తప్పుడు ప్రచారం చేస్తేనో మిమ్మల్ని డిఫేమ్ చేయాలని చూస్తే మీ చట్ట ప్రకారం వెళ్ళొచ్చు. ప్రభుత్వం కూడా వారి పట్ల కఠినంగానే ఉంటుంది. కాబట్టి ఎవరినో ముద్దాయిలుగా చేయడానికి ఎంక్వైరీ కాదు, వాస్తవాలు తెలియాలి. అన్నిటికంటే ముఖ్యంగా నిజం తెలుసుకోవాలనేది ప్రజల కోరిక కావచ్చు. ఈ అవినీతి అక్రమాలే కాదు, పెద్ద ఎత్తున వ్యవస్థను భ్రష్టు పట్టించే ఒక పరిస్థితి గతంలో జరిగిందనేది ఈ ప్రభుత్వం యొక్క భావన. కాబట్టి వాటిని అన్నింటినీ బయటికి రానివ్వండి. ఇప్పుడే వాటిని ఏదో బెదిరించే విధంగా, లేకపోతే వాటిని కంటిన్యూ కాకుండా చేసే విధంగా అబ్స్ట్రాక్ట్ చేయకుండా ఏ అంశంలోనైనా మీకు నష్టం జరిగే విధంగా ఉంటే మీరు ఏ విధమైన కార్యచరణ తీసుకున్న నష్టం, ఎవరైతే చేసే వాళ్ళ పట్ల చేసే వాళ్ళను
కించపరిచే విధంగా మాట్లాడుతుంది. ఎవరైనా అధికారులు తన హయాంలో చేసిన తప్పులు బయటకు వస్తాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి భయం మొదలైందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ అన్నారు. తప్పులకు శిక్ష పడుతుందేమో, కేసీఆర్కు భయం పట్టుకుందని చెప్పారు. 12 పేజీల లేఖ రాసిన కేసీఆర్ అదే విషయాన్ని కమిషన్ ముందు వెళ్లి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే కమిషన్ ముందు నిరూపించుకోవాలని సూచించారు. విద్యుత్ కొనుగోలు పెద్ద కుంభకోణమని అన్నారు. అక్రమాలు బయటకు రావాలని, కేసీఆర్ విచారణకు సహకరించాలని చెప్పారు. నరసింహారెడ్డి గారికి 12 పేజీల లేఖ ఏత రాసినారో, నేను మొదటిసారి కేసీఆర్ గారికి భయం పుచ్చుకుంది, చేసిన తప్పిదాలు బయటకు వస్తున్నాయని, తనకు శిక్ష పడుతుందేమో అన్నట్టు భయం ఆయనలో వ్యక్తమైనట్టుగా ఈ 12 పేజీల లేఖ ద్వారా అర్థమవుతా ఉంది. విద్యుత్ కొనుగోలులో నిజంగా కూడా కేసీఆర్ ప్రమేయం లేకుంటే ఈ 12 పేజీల లేఖ ఎంత జస్టిస్ నరసింహారెడ్డి గారికి రాసినారో, అదే 12 పేజీల లేఖ రాసి మీ తప్పిదం లేదు దీంట్లో నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? మీరు తప్పిదం లేదు అని నిరూపించుకునే ప్రయత్నం చేయకుండా మళ్ళీ సెంటిమెంట్ ని రాజేసి మీరు తెలంగాణ వాళ్ళని, తెలంగాణ వాళ్ళ మీద ఎలా ఎంక్వైరీ చేస్తారని, విచారణ చేస్తారని భయపెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్టు కనబడతా ఉంది. తెలంగాణ వారైనా, ఆంధ్ర వారైనా తెలంగాణ సొమ్ము దుర్వినియోగం అయితే తప్పకుండా చర్యలు ఉండాల్సిందే, ప్రజలు కోరుకున్నట్టు విషయం. విద్యుత్ కొనుగోలులో భారీగా మార్పులు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఫామ్ ల్యాండింగ్ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతోంది. తంగడపల్లి గ్రామంలో 312, 314, 316 సర్వే నెంబర్ టామ్ ల్యాండింగ్ వెంచర్ నిర్మాణం చేస్తున్నారని, అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. గత బీఆర్ఎస్ హయాంలో భూముల ధరలను అమాంతం పెంచింది. దీంతో ఖాళీగా ఉన్న భూములను వెంచర్లుగా మార్చి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా పూర్తిగా ఫామ్ ల్యాండింగ్ వెంచర్ నిర్మాణం చేస్తున్నారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగియడంతో తెలంగాణ ప్రభుత్వం పాలనపై పూర్తి స్థాయి దృష్టి సారించింది. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ఎండగడుతూనే అన్ని శాఖల అధికారులతో మంత్రులు సమీక్షలు నిర్వహించి పలు సూచనలు చేస్తున్నారు. తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులు భట్టి, ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి పర్యటించారు. ప్రాజెక్టుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఇక రీడిజైన్ పేరుతో గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై కాంగ్రెస్ మంత్రులు ఏమంటున్నారు? తక్కువ ఖర్చుతో పూర్తయ్యే రాజీవ్ ఇంద్రాసాగర్ ప్రాజెక్టును సీతారామ ప్రాజెక్టుగా ఎందుకు రీడిజైన్ చేసింది? ప్రాజెక్టులపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ అసలు ఉద్దేశం ఏంటి? వాచ్ ది స్టోరీ. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజాధనం దోపిడీ జరిగిందని తెలంగాణ మంత్రులు ఫైర్ అయ్యారు. అంతకుముందు డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్, తుమ్మల, పొంగులేటిలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అమ్మగారిపల్లి వద్ద ఉన్న సీతారామ హెడ్ రెగ్యులేటరీ పనులను, వ్యూ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అక్కడి నుంచి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంప్ హౌజ్ 1 వద్దకు చేరుకొని పంప్ హౌజ్ పనులను పరిశీలించారు. అనంతరం పంప్ హౌజ్ పవర్ సప్లైను ప్రారంభించారు. ఆ తర్వాత పంప్ హౌజ్ 3 వద్దకు చేరుకొని ప్రాజెక్టు పురోగతిపై ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. ఈ నేపథ్యంలోనే అధికారులు మంత్రులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఇప్పటి వరకు జరిగిన ప్రాజెక్టు పనులు, కొనసాగుతున్న కెనాల్స్ పనులు, భూసేకరణ, ప్రాజెక్టు పూర్తి కావడానికి కావాల్సిన నిధులు, ఎదురవుతున్న సమస్యలను వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని మంత్రులు ఫైర్ అయ్యారు. 2,654 కోట్లతో పూర్తయ్యే రాజీవ్, ఇంద్రాసాగర్ ప్రాజెక్టు పనులను సీతారామ ప్రాజెక్టుగా రీడిజైన్ చేసి 20,000 కోట్లకు పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని డిప్యూటీ సీఎం భట్టి మండిపడ్డారు. దశాబ్ద కాలం పాలనలో సీతారామ ప్రాజెక్టుపై 8,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరానికి సాగునీరివ్వలేదన్నారు. సీతారామ ప్రాజెక్టు నాగార్జునసాగర్ కెనాల్ లింకు చేయడానికి ఏన్కూర్ లింకు కెనాల్ను పూర్తి చేసేందుకు 72 కోట్లు నిధులు మంజూరు చేశామన్నారు. ఎన్నికల కోడ్ ముందు ఈ పనులకు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వైరాకు వచ్చి శంకుస్థాపన చేశారన్నారు. పంపులు ట్రయల్ రన్ చేయడానికి కావలసిన పవర్ సప్లై కోసం నిధులిచ్చామన్నారు. ఏన్కూర్ లింకు కెనాల్ను రాజీవ్ సాగర్ కెనాల్గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌజ్ 1, 2, 3 డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజ్ పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు మంత్రి భట్టి. కెనాల్ ఏదైతే ఉందో ఒక పార్ట్ ఉందో
అది ఆనాడు రాజీవ్ సాగర్ గా ఆనాటి మోహన్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి అలైన్మెంట్ లో భాగంగా ఈ కిరాల్లో ఎల్ఎస్పీ కిరాల్లో కలుపుతూ ముందు అప్పు వైరా చెరువరికి అట్లాగే సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మేనపల్లి మేంచూరు పరిస్థితి ప్రాంతాలకు కూడా నీళ్లు అందించినట్టుగా వెళ్లే కెనాల్ కాబట్టి దీన్ని రాజు కెనాల్ గానే పరిగణలో తీసుకుని వెంటనే పూర్తి చేసి నీళ్లు అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని దీనికి సంబంధించి టార్గెట్ ఆగస్టు 15 వరకు పూర్తి చేసి నీళ్లు అందించే కార్యక్రమాన్ని మేము క్యాలెండర్ ఫిక్స్ చేశాం. మాజీ సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో ఇరిగేషన్ సెక్టార్ను నాశనం చేశారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రణాళిక లేకుండా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలతో ఇరిగేషన్ శాఖకు తీరని నష్టం జరిగిందన్నారు. దీనివల్ల రాష్ట్రం కోలుకోలేని విధంగా నష్టపోయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 94,000 కోట్లు ఖర్చు చేయగా 93,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు మాత్రమే సాగులోకి వచ్చిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు 27,000 కోట్లు ఖర్చు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఎకరాన్ని కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 9,000 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరం కొత్త ఆయకట్టుకు కూడా నీరివ్వలేదన్నారు. కొత్తగూడెం, పినపాక, భద్రాచలం నియోజకవర్గాలకు సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అందించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. 2,000 కోట్లతో పూర్తయ్యే రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్లను రీడిజైన్ చేసి 20,000 కోట్లకు గత ప్రభుత్వం పెంచడం వెనుక ప్రభుత్వ ధనాన్ని దోచుకోవడానికే అని విమర్శించారు. రీడిజైన్ పేరుతో తప్పుడు నిర్ణయం తీసుకుని రాష్ట్రానికి ఆర్థిక భారం మోపినప్పటికీ సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆగస్టు 15 లోపల పూర్తి చేసి 120,000 ఎకరాలు నాగార్జున ఆయకట్ స్టెబిలైజేషన్ కోసం చేస్తున్నాము అని రాజీవ్ కెనాల్ గా నామకరణం పనిచేసే ప్రపోజల్ కేబినెట్ కి పంపిస్తాం. అదేవిధంగా పంప్ హౌస్ 1-2, 2-3 దారి పొడవున ఆయకట్టు పెంచడానికి డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజ్ పనులు కూడా వెంటనే మొదలు పెడతామని చెప్పి నేను మనవి చేస్తూ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తయితే 10,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 1997-98 గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టుగా అప్పటి ప్రభుత్వం నామకరణం చేసిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాంకేతిక కారణాలు చూపుతూ రీడిజైన్ చేసిందన్నారు. అతి తక్కువ ఖర్చుతో పూర్తి చేయాల్సిన పనులను 20,000 కోట్లకు రీడిజైన్ చేసి రైతులకు ఒక్క ఎకరానికి గత ప్రభుత్వం సాగునీరు అందించలేదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న కెనాల్ పనులను పూర్తి చేసి లింక్ కెనాల్ ద్వారా నాగార్జున సాగర్ కెనాల్కు అనుసంధానం చేయడం వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. హెడ్వర్క్స్ ద్వారా కొత్తగూడెం నియోజకవర్గానికి కూడా సాగునీరు అందించే వీలు కలుగుతుందన్నారు. సత్తుపల్లి, జూలూరుపాడు ప్రాంతాలలో ఉన్న పనులు పూర్తయితే గోదావరి జలాలు రైతులకు అందుతాయన్నారు. ప్రగళ్లపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ను పూర్తి చేస్తే దుమ్ముగూడెం, భద్రాచలం రైతులకు సాగునీరు అందుతుందన్నారు. నా కోరిక గోదావరి జలాలు ఖమ్మంలో 10,00,000 ఎకరాలకు రావాలని, 7,00,000 ఎకరాలు సుమారు కొత్త ఆయకట్టు, 3,00,000 దగ్గరగా 2,50,000 ఎకరాలు సాగర్ ఆయకట్టుకి, అది స్టెబిలైజేషన్ మాత్రమే. కాబట్టి భద్రాచలం ఏరియాకి ప్రగళ్లపల్లి అని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, అది ఒక్కటి పెడితే దుమ్మగూడెంలో 30,000 ఎకరాలకి నీళ్లు వచ్చే అవకాశం ఉంది. తాలిపేరు పైన దాన్ని ఒకటి పూర్తి చేసుకుంటే కట్పో కెనాలు, ఎస్ఎల్బిసి మొత్తం, దేవరకొండ మొత్తం ప్రాంతం ఇరిగేషన్లోకి వస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులను సరిదిద్దుతూ ప్రజా ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం భేషజాలకు పోకుండా ప్రజల సంక్షేమానికే పాటుపడుతుందన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో చేతికి దొరికినంత అప్పులు తెచ్చి విచ్చలవిడిగా నిధులు ఖర్చు చేశారన్నారు. 1,000 కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన కేసీఆర్ ఒక్క ఎకరానికి నీళ్లివ్వలేదన్నారు. ఆలోచన లేకుండా అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ప్రజాధనాన్ని దుబారా చేశారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2,600 కోట్లతో చేపట్టిన రాజీవ్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను రీడిజైన్ పేరుతో 19,000 కోట్లతో చేపట్టి నిధులను దుర్వినియోగం చేశారన్నారు. 9,000 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపుతున్నా ఒక్క ఎకరానికి ఉమ్మడి జిల్లా రైతాంగానికి సాగునీరు అందించలేదన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లా రైతులకు సాగునీటిని అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి పొంగులేటి. ఉన్న దాంట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి గోదావరి నీటి ఇచ్చే దాంట్లో భాగంగా ఈ సీతారామ ప్రాజెక్టులో ఫస్ట్ ఫేజ్ కింద ఇందాక బట్టి గారు చెప్పినట్లు ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టు
2600 కోట్లతో అద్భుతంగా చేపట్టిన దాన్ని ఈ రోజు 19,000 పైచిలకు కోట్ల ఖర్చు పెట్టి చేపట్టాలని గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు లో సుమారు 130-120 కోట్ల ఖర్చు పెట్టి నాగార్జున సాగర్ ఆయకట్టుని స్టెబిలైజ్ చేయాలన్నది మొదటి విడతగా ఈ ప్రభుత్వం. కోటి డిఎంఈ కార్యాలయం ముట్టడికి ఆశా వర్కర్లు యత్నించారు. డిఎంఈ కార్యాలయం ఆవరణలో బైఠాయించి నిరసన చేపట్టారు. ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 18,000 వేతనం ఇవ్వాలని ఆశా వర్కర్లు కోరారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ కార్మిక విభాగం ఆశా సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు ఆశా వర్కర్లు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. అంతకుముందు పట్టణంలోని వాటర్ ప్లాంట్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిథిలావస్థలో ఉన్న ప్లాంట్ స్థానంలో కొత్తది నిర్మించి ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందిస్తామన్నారు. పట్టణంలో గతంలో ఉన్న ప్రదేశంలోనే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి, నర్సాపురం నియోజక ప్రజలందరికీ కూడా ప్రత్యేక ప్రతి ఒక్కరికి కూడా అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరి కూటమికి ప్రజలందరూ కూడా అవకాశం కల్పించడం జరిగింది. మరి ఈ అవకాశాన్ని మీరు ఇచ్చిన నమ్మకాన్ని, అభిమానాన్ని రాబోయే 5 సంవత్సరాలు కూడా ఏదైతే 5 సంవత్సరాల పరిపాలన ఉందో పరిపాలనలో మీ అందరికీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ అయ్యే విధంగా కూడా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి అందరూ తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి, నర్సాపురం నియోజక ప్రజలందరికీ కూడా కార్మికుల పక్షాన పోరాడే నాయకుడిని ఎన్నుకోవాలని, ప్రలోభాలకు లొంగకుండా ప్రాతినిధ్యం వహించే సంఘానికి పట్టం కట్టాలని యూనియన్ నాయకులు కౌశిక హరి పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా బసంతనగర్ సిమెంట్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఎన్నికల నగారా మోగింది. ఈ నెల 18న గుర్తింపు సంఘం ఎన్నికలకు యాజమాన్యం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హరి పేర్కొన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. గత దశాబ్ద కాలంగా ఫ్యాక్టరీలో మాఫియా ప్రవేశించిందని, సార్వత్రిక ఎన్నికల తరహాలో కార్మికులను ప్రలోభాలకు గురిచేసి పొల్యూట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని, కార్మికుల పక్షాన పోరాడే నాయకుడిని ఎన్నుకోవాలని అన్నారు. మళ్ళొకసారి కాంట్రాక్ట్ కార్మికులకు ఎన్నికలు వస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ మేము పోటీ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా మాకు 1-7 సార్లు ఇక్కడ కార్మికులను పిలిపేయడం జరిగింది. అనేక సమస్యల పరిష్కారం అప్పుడు చేయడం జరిగింది. మళ్ళొకసారి ఇవాళ కాంట్రాక్ట్ కార్మిక జనరల్ సెక్రటరీగా మా ప్యానల్ తరఫు నుండి శ్రీనివాస్ గారు పెట్టడం జరిగింది. కార్మికులకు మేము గత అంతకుముందు 15-20 ఏళ్ళ టెన్యూర్ మేము తీసుకుంటే, గత 10 ఏళ్ల కాలంలో మేము వచ్చి ఇక్కడ అనేక హక్కులను పుట్టించి ఇవాళ పిఎఫ్ చేయడం కానీ, బోనస్ పెంచడం కానీ, ఏదైతే ప్రమోషన్ పాలసీ కానీ, పర్మనెంట్ చేసేది కానీ, ఇంకా అనేక సమస్యల కోసం ఒక తోవేసి కొత్తగా ఇక్కడ చట్టాలు తీసుకొచ్చి అమలుపరిచి 10 ఏళ్ల కాలంలో కార్మికులందరినీ మేము పద్ధతిగా తీసుకపోతే, ఈ మధ్య 10 కాలాలలో ఇక్కడ ఒక మాఫియా జరిగింది. ఈ యొక్క ఫ్యాక్టరీతో వచ్చేటువంటి వనరులు దోసుకోవడం కోసం వాళ్ళందరూ ఒక టీ20 వరల్డ్ కప్ టోర్నీలో నేడు భారత్తో కెనడా తలపడనుంది. వరుస విజయాలతో దూసుకువెళ్తున్న భారత్ 3 మ్యాచ్లు గెలిచి ఇప్పటికే సూపర్8కి అర్హత సాధించింది. చివరి దశకు చేరుకున్న లీగ్ మ్యాచ్ల్లో కెనడాతో ఈరోజు భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. నిన్న యుఏఎస్ ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో దాయాది పాకిస్తాన్ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ మహాటోర్నీలో 20 దేశాలు 4 గ్రూపులుగా విడిపోగా గ్రూప్ ఏ నుంచి భారత్, అమెరికా జట్లు సూపర్8కి చేరుకున్నాయి.
ఈ నెల 19 నుంచి సూపర్ 8 దేశాల మధ్య ఫైనల్ స్టేజ్కు మ్యాచ్లు జరగనున్నాయి. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో నేడు భారత్తో కెనడా తలపడనుంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్ 3 మ్యాచ్లు గెలిచి ఇప్పటికే సూపర్ 8 అర్హత సాధించింది. చివరి దశకు చేరుకున్న లీగ్ మ్యాచ్ల్లో కెనడాతో ఈరోజు భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. నిన్న యుఎస్ ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో దాయాది పాకిస్తాన్ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ మహా టోర్నీలో 20 దేశాలు 4 గ్రూపులుగా విడిపోగా గ్రూప్ ఏ నుంచి భారత్, అమెరికా జట్లు సూపర్ 8కు చేరుకున్నాయి. ఈ నెల 19 నుంచి సూపర్ 8 దేశాల మధ్య ఫైనల్ స్టేజ్కు మ్యాచ్లు జరగనున్నాయి.